హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ సీజన్స్ ఫాలో అవుతుంటారా? సీజన్ 1 చూసాను, సీజన్ 2 కొంచెం చూసాను, అంత మిగిలిన ఇది. ఓ జూనియర్ ఎన్టీఆర్ అని నాని ఇద్దరు ఎలా అనిపించింది? ఇంట్రెస్టింగ్గా ఉండే స్టార్టింగ్లో కాబట్టి, తర్వాత తర్వాత ఇక కాలేజీకి వచ్చినా కాబట్టి చూడట్లే. ఇంట్లో అయితే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు చూసేది. ఇప్పటివరకే సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ ఎలా ఉంటుందో చూద్దామని చూసారు. సల్మాన్ ఖాన్ కాబట్టి కొంచెం ఐడియా ఉండే, ఇక రియాలిటీ షో ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎవరికైనా ఉంటే. సీజన్ 3, 4లో నాగార్జునగర్ హోస్ట్ చేస్తారు కదా, చూడలేదా అది? లేదు, చూడలేదు అది. సీజన్ 5 వస్తుంది అంటున్నారు కదా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దానిపైన? ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు, ఎందుకంటే 3, 4 కూడా చూడలేదు నేను, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు కాబట్టి నార్మల్గా ఏదో అంతే. ఇంట్లో ఉంటే చూస్తా, ఇంట్లో వాళ్ళతో, లేకపోతే లేదు. లాస్ట్ సీజన్ అసలు ఫాలో అవ్వలేదా మీరు? అవ్వలే, విన్నర్ తెలుసు అనుకుంటా, గుర్తులేదు కాకపోతే అభిజిత్ తెలుసు. అయితే ఈసారి నాగార్జునగర్ కాకుండా వేరే వాళ్ళు హోస్ట్ చేస్తున్నారని తెలుస్తుంది, దీనిపైన మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే మీరు ఎవరైతారు అనుకుంటున్నారు హోస్ట్? సార్ ఏమో నాగార్జున అయ్యి ఉండొచ్చు, వేరే ఛాన్సెస్ ఎవరికి ఉంటాయి? రకరకాల కామెంట్స్ వచ్చినాయి కదా, రానా హోస్ట్ చేస్తున్నాడు, అల్లు అర్జున్ హోస్ట్ చేస్తున్నాడు. చేస్తే మంచిదే, కొత్తగా ఉంటుంది కొంచెం, మళ్ళీ సేమ్ అదే హోస్ట్ కాకపోతే బాగుంటుంది. రిపీట్లా ఉంటుంది, కొత్తలు పెడితే మంచిదే. హోస్ట్ చేంజ్ చేస్తే వ్యూవర్స్ కూడా పెరుగుతారంటారు? పెరుగుతారు, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వాళ్ళు ఎట్లా చెప్తారు, వీళ్ళు ఎట్లా చెప్తారని. కాన్సెప్ట్లు ఏమైనా చేంజ్ చేస్తే బాగుంటుందా? కొత్త కొత్త ట్రై చేస్తేనే బెస్ట్ కదా, సేమ్ అవే పెడితే బాగోదు. సీజన్ 5 కాకుండా అంటే సీజన్ 1 పై చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే అప్పట్లో. అవును, కొత్తది కాబట్టి, అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్. అవును, తర్వాత నానిది కూడా పర్లేదు, బాగానే ఉంది. బిగ్ బాస్ బస్ ది హోస్ట్ ఎవరు ఉంటారు అనుకుంటారు? లాస్ట్ టైం రాహుల్ సిప్లి గంజ్ ఉన్నారు కదా, ఈసారి ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? రాహుల్ సిప్లి గంజ్ మంచి మంచి స్లాంగ్ ఉంటుంది కాబట్టి అతను పెట్టాలి, మరి ఈసారి ఎవరు ఉంటారో తెలియదు. లాస్ట్ సీజన్ 4 చేసిన పార్టిసిపెంట్సే బస్ ఉంటారు కదా, బస్లో హోస్ట్ చేస్తుంటారు బస్ని. సో లాస్ట్ సీజన్ 4 పార్టిసిపెంట్స్ ఎవరెవరు బస్ హోస్ట్ చేస్తున్నారు? బస్ పైన అసలు మీ ఒపీనియన్? ఏంటి ఒపీనియన్ ఏంటంటే, పర్లేదు, పార్టిసిపెంట్స్ని మంచిగా టెస్ట్ చేస్తుంది, కాకపోతే వాళ్ళందరూ యాక్ట్ చేద్దామని ఉంటారు అన్నట్టు, మస్తు మంది చూస్తూ ఉంటారు కదా, రియల్ క్యారెక్టర్ బయటపడదేమో అని ఒక డౌట్. కాకపోతే పర్లేదు, మరీ ఎక్కువసేపు యాక్టింగ్ చేసుకుంటే ఎవరు ఉండలేరుగా, బయటపడతాయి క్యారెక్టర్స్. బిగ్ బాస్ అంటే మీకు చూస్తుంటే ఎలా అనిపిస్తారు, రియాలిటీ గేమ్ లాగానే ఉంటుంది కొంచెం, స్క్రిప్టెడ్ లాగా అనిపిస్తుంది? ఏది పర్టికులర్గా చూడని చెప్పలేను, కానీ కొంచెం రియాలిటీ ఉంటుంది, కొంచెం స్క్రిప్టెడ్ కూడా ఉంటుంది అనిపిస్తుంది. అలా ఉంటేనే ఆడియన్స్ చూస్తారు. స్క్రిప్టెడ్ అయినా బయట తెలియనియారు కదా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. హాయ్. బిగ్ బాస్ సీజన్స్ ఫాలో అవుతుంటారా? అవుతుంటా అప్పుడప్పుడు. ఈ సీజన్ 5 స్టార్ట్ కాలే కదా? అవును. వెయిటింగా లేకుంటే లైటా? వెయిటింగే కానీ మంచి కంటెస్టెంట్స్ వస్తే బాగుంటుంది, చెత్త ఉంటే వేస్ట్. ఓరు కంటెస్టెంట్స్? లాస్ట్ టైం అంతా డమ్మే ఉండే. ఈసారి బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారా? అనుకుంటున్నా, కానీ అందరు యూట్యూబర్స్ వస్తారని అంటారు, టాక్ అయితే వస్తారో రారో తెలీదు, ఇంకా రాలేదుగా మనకి. చాలామంది బిగ్ బాస్ సీజన్ 5కి హోస్ట్ చేంజ్ అవుతున్నారు, నాగార్జున చేయట్లేదు. అవును, రానా వస్తున్నాను తెలిసింది, కరెక్టేనా తెలీదు నాకైతే, రానా అనుకుంటున్నా. రానా చేయనని అఫీషియల్గా డిక్లేర్ చేశారు కదా. ఇంకా అయితే నాగార్జునే వస్తాడు ఈ ఇయర్ కూడా. మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్? అవును, జూనియర్ ఎన్టీఆర్. ఎందుకని? ఆయన మంచి రోజు చేస్తాడు ఒక్కొక్కరిని. కంటెస్టెంట్స్ లాస్ట్ సీజన్లో కంటెస్టెంట్స్ ఎలా అనిపించారు మీకు? వేస్ట్, అంత షో ఏంది అలా, అదంతా అందరూ అంత ఓవర్ యాక్టింగ్ బాగుంది అలా, ఒక్కళ్ళు కూడా మీనింగ్ చెప్ ఏమంటారు. గడిచిన 4 సీజన్స్లో మీకు ఏ సీజన్ బాగా నచ్చింది? నాని రోజు చేసినప్పుడు బాగుండే. సీజన్ 2 బాగుండే. కౌశల్ మండ ఎందుకని? ఎందుకనంటే వాళ్ళందరూ అగ్రెసివ్ ఉండే, ఆయన ఒక్కడే ఉండే, మొత్తం అందరు కలిసి ఆయన మీద పడిండే, మొత్తం బాగుండే అప్పుడు. అలాంటి కంటెస్టెంట్స్ బిగ్ బాస్లో రావట్లేదు అంటారు?
పేష్ అంత లేదు, మొత్తం వీళ్ళంతా ఒకటే ఉండి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటే చేస్తారు. ఈ ఇయర్ ఎట్లయితే చూడాలి. ఇంకా ఈసారి కూడా మన లాస్ట్ సీజన్ అభిజిత్ ని టార్గెట్ చేశారు అందరు. ఏం చేయలేరు అభిజిత్, ఏం లేదు. అంటే మహబూబ్, సోహెల్, అఖిల్ అందరు కలిసి అభిజిత్ ని టార్గెట్ చేశారు కదా. అవునవును, కరెక్టే. ఏమో ఇయర్ ఎవరు వస్తారో చూడాలి, ఇంకా వెయిటింగ్ అంతే.